దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ఏం చేయాలి? ఇలాంటి కొన్ని సందేహాలు ప్రజలకి ఉన్నాయి. అలాంటి సమస్యలకి పరిష్కారం చూపిస్తారు ఇప్పుడు మన డాక్టర్ ఎర్రపోతు మురళి గారు. గురుగారు నమస్కారం అండి. గురుగారు, దేవుడు మన ప్రార్థనను ఆలకించాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ప్రార్థన, మీరు సందేహం, దేవుడు మన ప్రార్థనని ఆలకించాలంటే మనం ఎలా చేస్తే ఆయన మన ప్రార్థన, మన యొక్క సందేశం భగవంతుణ్ణి చేరుతుంది అనేది అడిగారు. దేవుడు అనేవాడు సర్వవ్యాప్తకుడు. ఆయన విశ్వమంతా అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. ఆయన మన యొక్క ప్రార్థనను తీసుకొనడానికి మనం చేసేటువంటి సత్కార్యాలు, సత్ప్రవర్తన, సత్యము వైపు ఎప్పుడు మనిషి ప్రయత్నం చేస్తుంటాడో, నిత్యము సత్యము పలకటానికి మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటారో, వారికి ఆ భగవంతుని దగ్గరకు వారి ప్రార్థనలు చేరే అవకాశం ఉంటుంది. ఎవరైతే వారి జీవితంలో నిత్యము సత్యాన్ని, ధర్మాన్ని పాటిస్తారో, వారు తమ యొక్క ఆలోచనను భగవంతుని దగ్గర దాకా తీసుకువెళ్ళగలరు. గురువుగారు, మనిషికి ఆత్మ ఉందనేది ఎంత నిజమో, మరి దేవుడికి ఆత్మ ఉందంటారా? తప్పకుండా ఉందమ్మా. కాకపోతే మనిషికి ఉండే ఆత్మని భగవంతునికి ఉండేదాన్ని పరమాత్మ అంటారు. మనమందరం కూడా ఆ పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మలే. అంటే భగవంతుని యొక్క స్వరూపం నుంచి ఆయనే ఈ విధంగా ఆత్మల రూపంలో మరి అవతారం తీసుకోవడం జరిగింది. అంటే పరమాత్మే ఆత్మగా మారింది. భగవంతుడిది ఆత్మ కాదు, పరమాత్మ. మనం ఆత్మ, ఆత్మస్వరూపులం. మనిషి ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఆధ్యాత్మికంగా ఏం చేయాలి? ఆర్థికంగా మనిషి అభివృద్ధి చెందాలంటే ఆధ్యాత్మికంగా ఏ విధమైనటువంటి విషయాలు తెలుసుంటే ఆ మనిషి ఆర్థికంగా ఉన్నతంగా ఎలా ఎదుగుతాడు అని అడుగుతున్నారు మీరు. ఒక మనిషి ఆర్థికంగా కానీ ఫైనాన్స్ మ్యాటర్స్లో కానీ, మరి అతని పేరు ప్రఖ్యాతలు కానీ, అతనికి నేమ్ అండ్ ఫేమ్ ఎలా అభివృద్ధి చెందుద్ది అంటే కనుక ముఖ్యంగా మనలో షట్చక్రాలు అంటారు. అంటే వీటిల్లో మూలాధార చక్రం చాలా కీలకమైనది. ఎవరికి మూలాధార చక్రం యాక్టివేషన్ చక్కగా ఉంటుందో వారు ఆర్థికంగా కానీ పేరు ప్రఖ్యాతల్లో కానీ చాలా ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంటుంది. మరి ఈ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి మరి ధ్యానం అనేటువంటి సబ్జెక్ట్ని తీసుకోవచ్చు, అదే మెడిటేషన్ అనొచ్చు. ఎవరైతే మూలాధారం అంటే ఆ యొక్క వెన్నుపూస చిట్ట చివర ఉన్నటువంటి ఆ చక్రం మీద కాన్సన్ట్రేషన్ చేసి ధ్యానం చేస్తారో, వారికి ఆ చక్రంలో ఉన్నటువంటి దోషాలు తొలగి ఆ వ్యక్తి ఆ సొసైటీలో ధనాన్ని, పేరుని చక్కగా సంపాదించుకోవచ్చు. మరి ఈ చక్రం యాక్టివేషన్కి యోగాసనాల ద్వారా కూడా చేయొచ్చు. ఏమీ రాని వాళ్ళకు గుంజులు తీసినా కూడా ఆ మూలాధార చక్రం చాలా యాక్టివ్ అవుతుంది. అంటే నిత్యము చేయటం వల్ల వారు తమ యొక్క ధన సంపాదనలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందే అవకాశం ఉంది. ఓవరాల్గా ఏంటంటే మూలాధార చక్రం చాలా కీలకమైనటువంటి ఒక రోల్ని ప్లే చేస్తుంది. సో ఎవరైతే ఈ మూలాధార చక్రం మీద కాన్సన్ట్రేషన్ అంటే ధ్యానం కానీ యోగా కానీ ధారణ అంటే ఒకే విధంగా దాన్ని మనసులో చేస్తూ భగవంతునికి సంబంధించిన ఏ మంత్రం కానీ జపం కానీ పూజ కానీ నిత్యము ఎవరి నాలుక మీద ఆడుతూ ఉంటుందో, అంటే నిత్యము నేను భగవంతునితో అనుసంధానం అయి ఉన్నానని భావన కలిగి ఉంటుందో, అట్లాంటి వారు సంపూర్ణంగా ధనాన్ని సంపాదించే అవకాశం ఉంది. గురువుగారు, జపం చేయడం వల్ల ఉపయోగాలు ఏమిటి? జపం అనేది ఒక వ్యక్తి నిత్యము చేయటం వల్ల అతను జీవితంలో చేసినటువంటి పాపాల నుంచి ముందు విముక్తి పొందే అవకాశం ఉంటుంది. అంటే జపానికి అంత శక్తి ఉంది. అతను మరి పుట్టినకాడి నుంచి ఎన్నో పాపాలు పుణ్యాలు చేసుంటాడు,
ఆ పాపాల భయం ఆయన్ని వెంటాడుతుంది. ఎవరైతే నిత్యం జపం చేస్తారో ఆ పాపాలు హరించే అవకాశం ఉంటుంది. అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మంచి ఆరోగ్యం సమకూరుతుంది. అంటే జపం అనేది నిత్యము చేయాలి. అతనిలో ఉన్నటువంటి ఆలోచన సరళి కూడా నిత్యము జపం చేసేవారికి మంచి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అతని యొక్క మనోబలం చాలా గొప్పగా ధైర్యంగా ఎవరైతే నిత్యం జపం చేస్తారో అతని యొక్క మానసికమైనటువంటి బలం చాలా స్ట్రాంగ్ విల్లింగ్ ఉంటుందన్నమాట. తను అనుకున్నటువంటి కార్యాలు చేయగలిగే వ్యక్తిగా మారుతాడు. అంటే తన సంకల్పాలు కూడా సిద్ధిస్తాయి ఎవరైతే ఒక జపాన్ని నిత్యము చేస్తూ ఉంటే. అందుకని జపం అనేది మనిషికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అతని యొక్క కర్మల నుంచి కూడా కొంత తప్పించి ఉన్నతంగా అతన్ని మార్చే అవకాశం ఉంటుంది. అందుకని తప్పకుండా ప్రతివారు జపం వారికి వారిగా చేయటం ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందమ్మా. ధన్యవాదాలు గురువుగారు. నమస్తే. ఇంకొన్ని ధర్మ సందేహాలతో మనం ఇంకో ప్రోగ్రాంలో కలుద్దాం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.